హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే, నేను మా పాప రెడీమేడ్ డ్రెస్సెస్ మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లో కుట్టించుకున్నటువంటి డ్రెస్సెస్ని నేను మీకు కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా, నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటానని. సో ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. సో మీకు గుర్తుండే ఉంటుంది కదా, మా పాప డ్రెస్ కూడా చూపించాను. సో నాది మా పాపది డ్రెస్, మీకు ఒకసారి మళ్ళీ పిక్ యాడ్ చేస్తాను, చూడండి వీడియోలో. సో ఇది వచ్చి నేను బాడీకి ఇలాగా, బాడీకి మాత్రమే ఇలా కొంచెం కాంట్రాస్ట్గా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. కింద అంతా ప్లెయిన్ అనమాట. ఇది అంబ్రెల్లా కటింగ్ వస్తుంది. సో పిక్ యాడ్ చేస్తాను. అండ్ బ్యాక్ వచ్చేసరికి, సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి. సో నేను నా పర్పస్ ఏంటి అని అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా, సో మనం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకపోయినా, మనం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకుండానే మనకి ఒక డిఫరెంట్ లుక్ ఉండే డ్రెస్సెస్ మనం ఎలా రెడీ చేయించుకోవచ్చో కొన్ని ఐడియాస్ లాగా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో బ్లౌజెస్లో నేను ఆల్రెడీ మీకు కొన్ని ఐడియాస్ ఇచ్చాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. సో ఇలాగే డ్రెస్సెస్లో కూడా సేమ్ ఫార్మాట్ నేను యూజ్ చేశానండి. సో ఏంటి అని అంటే, ఫ్రంట్ లుక్ మాత్రమే మనకు కనిపిస్తే సరిపోతుంది కదా, బ్యాక్ అయితే అవసరం లేదు మనకి. సేమ్ ఇది యాక్చువల్గా ఇది 500 దాకా పడిందండి మీటరు. సో కానీ నాకు 500 అవసరం లేదనిపించింది. సో నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను. సో చూసారా, బ్యాక్ ఇలాగా. సో బ్యాక్ నేను ప్లెయినే వెట్టింగ్ చేసుకున్నాను అనమాట. సో అలాంటప్పుడు మనకు ఫ్రంట్ మాత్రమే యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు నాకు ఒక్కదానికి 500 స్పెండ్ చేయాల్సి వచ్చేది. సో నేనేం చేశాను, 1 మీటర్ తీసుకొని హాఫ్ మీటర్ పాపకి, హాఫ్ మీటర్ నాకు యూజ్ చేసుకున్నాను. సో నాకు హాఫ్ మీటర్కి సరిపోయిందండి. అండ్ ఫ్రంట్ ఇలా బాడీ పార్ట్ను అండ్ హ్యాండ్స్కి వచ్చిందనమాట హాఫ్ మీటర్ అనేది. సో చూసారా, హ్యాండ్ ఫుల్గా వచ్చింది. నేను ఇక్కడ లెంత్ ఇంత పెట్టించుకున్నాను. సో నా ఐడియా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో తెలిసిన వాళ్ళకు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళ కోసం ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు కదా. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, బాడీ పార్ట్కి అంతా వాళ్ళు చెప్పినట్టుగా 1 మీటర్ తీసుకోండి బాడీకి అని అంటే తీసేసుకుంటారు. సో మనకు అక్కర్లేదండి. సో ఒకవేళ మనం 1000 రూపీస్, ఒకవేళ 1000 రూపీస్ మెటీరియల్ మనకి నచ్చినా మనం హాఫ్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది. సో బాడీ వర్క్ మనకి కావాలి కదా, బాగా నచ్చింది కాబట్టి బాడీ వర్క్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ అయితే ఇలా ప్లెయిన్ వెయిటింగ్ చేసుకుంటే, బ్యాక్ పెట్టకపోయినా పర్వాలేదండి, మంచి లుక్కే వస్తుంది. సో నేనైతే ఇది ఫాలో అవుతున్నాను, మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. దీని కాస్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకోలేదు కదా. సో బాడీ పార్ట్ అయితే నేను చెప్పేశాను. సో కింద ఈ మెటీరియల్ పార్ట్ అయితే మీరు గెస్ చేయగలరా ఎంత ఉంటుందానని. ఇదైతే మీటర్ 150 అనండి. సో మీటర్ 150 ఆర్ 100 అనుకుంటా. సో 150 అనుకోండి. ఒకవేళ 150 అని అంటే నాకు 2 మీటర్స్ యూజ్, ఎక్కువ గేర్ పెట్టించుకోలేదు అనమాట. సో ఒకవేళ మీకు ఫుల్ అంబ్రెల్లా కావాలి అనుకుంటే ఒక 3 మీటర్స్ వరకు యూజ్ అవుతుంది. సో నేనైతే 3 మీటర్స్ పెట్టించుకోలేదు. సో 2.5 నాకు తీసుకున్నాను, 2 మీటర్స్ పాపకు తీసుకున్నాను అనమాట. సో పాపకంటే కొంచెం ఎక్కువ గేర్ ఉండేటట్టుగా కావాలి కాబట్టి 2 మీటర్స్ పాపకి, 2 మీటర్స్ నాకు, 2.5, 700 అది, 500 టాప్. సో 13 ఇంకా వగేరే వగేరే లైనింగ్. సో నాకు నా పాపకి ఈ రెండు డ్రెస్సెస్ 1500 మెటీరియల్స్ వరకే 1500కి వచ్చాయండి ఇద్దరికి కలిపి. అండ్ స్టిచ్చింగ్ ఒక 500 అయిందనమాట. సో నాది డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళు 350 ఛార్జ్ చేశారు. పాప డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి 600
అంటే కొద్దిగా పాప డ్రెస్సు నేను కుట్టించింది ఫస్ట్ అయితే మాత్రం బయట టైలర్ షాప్లో కుట్టించానండి. సో వాళ్ళైతే ఒక 600 ఛార్జ్ చేశారనమాట. సో అంటే నేను కొంచెం పాపది కొంచెం డిఫరెంట్గా కుట్టించాను కదా, సో దానికని ఎక్కువ కష్టపడింది. నాకు వాళ్ళే స్టిచ్చింగ్ చేశారు, బట్ నేను ఓన్లీ టాపే కదా, సో అందుకని నాకు 300 ఆర్ 350 అది ఛార్జ్ చేశారనమాట. సో అది ఒక 900 అనుకోండి, 900 ప్లస్ 1500 2400కి నాకు మా పాపకి ఇలా పార్టీ వేర్ డ్రెస్ రెడీ అయిపోయింది అనమాట. యాక్చువల్గా అయితే 2500 కంటే నేను ఆల్రెడీ చూపించాను కదా మా పాపది గాగ్రా, రెడీమేడ్ కొంటే ఓన్లీ పాపది ఒక్కటే 3000 అయిందనమాట. సో అంత పెట్టి మనం రెడీమేడ్ తీసుకోవడం అంటే ఓకే, మనకు ఒకవేళ మోడల్స్ నచ్చినప్పుడు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే అమౌంట్ ఓకే మనం స్పెండ్ చేయగలము అని అనుకుంటే అంత అవసరం అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం ఇలా కూడా గ్రాండ్గా రెడీ చేసుకోవచ్చు అండి. సో నాది ఒక చిన్న సజెషన్ లాగానే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది అండి, అండ్ ఇది వచ్చి నెట్ నార్మల్గా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను ఏదైనా క్లాత్లు నచ్చినప్పుడు నేను తీసేసుకుంటానని. సో నేను తెలంగాణలో ఉన్నప్పుడు నేను ఈ మెటీరియల్స్ అన్నీ మీటర్ 40 రూపీస్ 30 రూపీస్కి అక్కడ హోల్సేల్లో అమ్మేవాళ్ళు అనమాట. సో అలా నేను ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ 30 రూపీస్ లెక్కన 100 రూపీస్కి ఒక 3 మీటర్స్ తెచ్చుకున్నానండి. అంటే పాప ఉంది కదా, సో దేనికి ఒక దానికి యూజ్ అవుతుంది అన్నట్లు. సో ఇంకా ఆ చున్నీని నేను వేస్ట్ చేయకుండా ఈ డ్రెస్కి ఈ చిన్న లేస్ ఒకటి యాడ్ చేసుకొని, ఈ చిన్న లేస్ కూడా ఒక 50 రూపీస్ లేసు. మనకి ఇది చాలా చిన్నది కదా, సో అందుకని బండిల్ ఒక మామూలుగా శారీకి తగినట్టుగా ఒక 10 మీటర్స్ అనేటివి మనకి 50 రూపీస్కి కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో నేను ఎక్కువ కాస్ట్ పెట్టదలుచుకోలేదు, సో 50 రూపీస్కి ఒక బండిల్ అనమాట, 10 మీటర్స్ వస్తాయి. సో ఆ 10 మీటర్స్ లేసును తీసుకొని దీనికి ఇలా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. సో ఇలా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను, టైలర్కి ఇచ్చాను అండి, టైలరే స్టిచ్చింగ్ చేయించేశారనమాట. నాకైతే ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోలేదు, ఎందుకంటే నేను టాప్ అండ్ చున్నీ మాత్రం స్టిచ్చింగ్ చేయించుకున్నాను కదా 350కి. సో బాటమ్ లేదు కాబట్టి అండ్ ఇది 350 ఛార్జ్ చేశారు. సో నాది మా పాపది డ్రెస్ అయితే ఇది అనమాట. నెక్స్ట్ డ్రెస్ అయితే ఇదండి. సో మా పాపది ఆల్రెడీ చూపించాను కదా, సో నేను ఇది ఆన్లైన్లోంచి ఒక శారీ తెప్పించుకొని నేను నాకు మా పాపకి లాంగ్ ఫ్రాక్స్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నామన్నమాట. సో శారీ అన్నప్పుడు మనకి ఇంకా తక్కువగా వస్తుంది అనమాట. సో అంటే అది మెటీరియల్స్ని బట్టి ఉంటుంది కదా. సో శారీ వచ్చి నాది 1100 పడింది శారీ. సో పాపకి నాకు ఇద్దరికి శారీలోనే వచ్చేసింది, సో ఎక్కువ గేర్ కూడా వచ్చింది అనమాట. సో ఈ శారీ అయితే ఇదండి, గ్రీన్ కలర్ శారీ అండ్ కింద పింక్ కలర్ బార్డర్. ఇది మెటీరియల్ అయితే కాటన్ అండి, ఇది యాక్చువల్గా ఇది కొంచెం సిల్క్ మిక్సింగ్ కాటన్ అనమాట. బట్ మీకు వీడియోలో కనిపిస్తున్నదైతే కొంచెం పార్టీ వేర్ లాగా కొంచెం అంటే పట్టు టైప్లో కనిపిస్తుంది కదా, సో ఇదైతే పట్టుది కాదు. అంటే ఇలాంటివి పట్టులో కూడా వస్తున్నాయి అండ్ కొంచెం మంచి క్వాలిటీలో కూడా కొంచెం కాస్ట్ పెడితే, బట్ ఇదైతే కాటన్ అండి, చాలా బాగుంటుంది. మీకు మెటీరియల్ గురించి అస్సలు భయపడక్కర్లేదన్నమాట. ఇప్పటికి నేను ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను కూడా దీన్ని. సో పాపదైతే నేనైతే ఒక 3-4 టైమ్సే నాది వాష్ చేశానండి, మా పాపదైతే ఒక 10 టైమ్స్ వరకు యూజ్ చేసి ఉంటుంది అనుకుంటా, స్కూల్కి యూజ్ చేసినప్పుడు వాష్ చేశాను. సో నేను మళ్ళీ దీనికి సపరేట్గా మెటీరియల్స్ అనేటివి కొనలేదండి. శారీలో బ్లౌజ్ వస్తుంది కదా, సో బ్లౌజ్ను వేస్ట్ చేయకుండా నాకు ఆ బ్లౌజ్నే బాడీ పార్ట్ కిందకి కన్వర్ట్ చేసేసుకున్నాను అనమాట. సో నాకు బ్లౌజ్ సరిపోయింది అనమాట, కింద బార్డర్ని హ్యాండ్కి యూజ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇలాగా మామూలుగా ప్లెయిన్గా కాకుండా ఇంకా ఆంటీకి చెప్పాను అనమాట. సో నేను చెప్పాను కదా ఆంటీ కుట్టారని, పాపకి నాకు ఇద్దరికి ఆంటీ దగ్గరే కుట్టించుకున్నాను. తర్వాత డ్రెస్సెస్ ఇవి వీటిని. సో ఇలాగా డిజైన్ ఇలా పెట్టించేసుకున్నాను అండి. ఇంకా బ్యాక్ కూడా మనకి ఇలా ఇలా వస్తుంది అనమాట.
సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కింద బార్డర్ ఉన్న డ్రెస్సెస్ అయితే ఎప్పుడు కూడా మనకి అంబ్రెల్లా కటింగ్ రాదు. సో ఇలా ఫ్రిల్సే వస్తుంది కాబట్టి ఇలాగే స్టిచ్చింగ్ చేయగలిగారు అన్నమాట. సో బ్యాక్ అయితే నేను ఇలా హుక్స్ వెట్టింగ్ చేసుకున్నాను. జిప్స్ ఒకవేళ పాడైపోయాను అనుకోండి, ఈ డ్రెస్ అయితే మళ్ళీ యూస్ కాదు. సో ఇలా హుక్స్ పెట్టుకోవడమే బెటర్ అనిపించింది నాకైతే. సో అందుకని హుక్సే నేను ప్రిఫర్ చేశాను. సో ఇదండి నా డ్రెస్. సో దీనికి నేను నాకు రెడీమేడ్ డ్రెస్ ఒకదానికి ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి, ఏదో ఒక మెటీరియల్ బెనారస్ చున్నీలు వస్తున్నాయి కదా. సో నార్మల్గా అవసరం లేదు అని అనుకుంటే మనం ఇలాగే క్యారీ చేయొచ్చు, లేదు కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలి అని అనుకుంటే బెనారస్ చున్నీని మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే నేను ఒక రెడీమేడ్ మెటీరియల్ తీసుకున్నాను. సో దానికి బెనారస్ చున్నీ వచ్చింది అనమాట, పింక్ది. సో నాకు పింక్ చున్నీయే కాబట్టి దీనికి చాలా బాగా సెట్ అయిపోయింది. సో నేను ఇంకా వేరేది యూజ్ చేయకుండా వేరేది కొనలేదు. సో దాన్నే ఈ డ్రెస్ కూడా యూజ్ చేస్తున్నానండి. సో నా డ్రెస్ అయితే ఇది. అండ్ ఈ డ్రెస్ వేసుకున్న ఫోటో కానీ లేకపోతే మీకు ఏదైనా వీడియోస్ ఆర్ ఫోటో కానీ మీకు సైడ్లో యాడ్ చేస్తాను, చూడండి. సో నాకు ఇది పడింది. నేను ఈ ఫస్ట్ డ్రెస్ అయితే నేను బయట కుట్టించాను కాబట్టి నాకు 350 తీసుకున్నారు, పాపకి 600 వరకు ఛార్జ్ చేశారు కదా. సో ఇదైతే మాత్రం కొంచెం నేను డిజైన్స్ పెట్టించుకున్నాను కదా, సో అందుకని ఆంటీ వచ్చి నాకు ఇది 500 ఛార్జ్ చేశారండి. సో ఇలా కుట్టాలి అని అంటే ఇంకా ఆ టైలర్ అయితే కొంచెం ఇంకా ఎక్కువే అడిగారు అనమాట. సో ఆంటీ బాగానే కుట్టారు, నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకా తన దగ్గరే కుట్టించేసుకున్నాను. సో ఇలా డిజైన్ నాకు ఏది కావాలంటే అలా పెట్టారు. సో ఓన్లీ టాప్సే కాబట్టి నాకు 500 ఛార్జ్ చేశారు, పాపకు కూడా 500 ఛార్జ్ చేశారు. సో 1000 రూపీస్కి డ్రెస్కి పెట్టాం, 1000 రూపీస్ స్టిచ్కి పెట్టాం అనమాట. సో టోటల్గా మాకు 2000కి ఇలా కొంచెం గ్రాండ్ లుక్ ఉన్నటువంటి డ్రెస్సెస్ మేము డిజైన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకోటైతే నెక్స్ట్ చూద్దామండి. సో ఇప్పుడు నార్మల్గా బర్త్డే కోసం అని కాకుండా రెగ్యులర్గా ఒకటి స్టిచ్చింగ్ చేయించుకుందామన్న ఐడియాతోటి ఒకటి స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. అంటే శారీ చాలా బాగా నచ్చింది. సో ఆ శారీ నేను 600 పడింది అనమాట, 600 పడిందని తీసేసుకున్నాను. సో ఆ శారీని నేను డ్రెస్గా కన్వర్ట్ చేసేసుకున్నాను అనమాట. సో అదే ఈ ఫ్రాక్. నేను ఆల్రెడీ పాపది కూడా చూపించాను కదండి. సో పాపకైతే కొద్దిగా వేరే మెటీరియల్ని బాడీకి యూజ్ చేశాను అనమాట. ఈ పర్పుల్ కలర్లోది ఒక బెనారస్ క్లాత్ని ఒక 1/2 మీటర్ తెచ్చుకున్నాను. అది కూడా 150 or 180 ఉంటే ఒక 1/2 మీటర్ తెచ్చుకున్నాను, పాపకు ఓన్లీ బాడీ వర్క్ సరిపోతుంది చాలు అనని. సో నాకైతే నాకు బాడీకి కూడా అవసరం లేదు, బాడీకి కూడా సేమ్ పెట్టేసేయండి అని చెప్పి జస్ట్ ఇలా ఇలాగ బటన్స్ లాగా ఈ క్లాత్ తోటే బటన్స్ లాగా పెట్టమని చెప్పి చెప్పాను. సో ఇది శారీని. సో శారీ అనేసరికి మనకి ఎక్కువ క్లాత్ వస్తుంది కాబట్టి 6 మీటర్స్ వరకు నాకు ఫుల్ గేర్ వచ్చింది అనమాట. అందులో నేను చెప్పాను కదా వితౌట్ బార్డర్ కాబట్టి మనకి ఫుల్ గేర్ వస్తుంది. సో చూసారా ఎంత పెద్దది ఉందో అంబ్రెల్లా కటింగ్. పాపకు కూడా అలాగే ఫుల్ గేర్ వచ్చిందండి. శారీ అయితే ఇది 600 శారీ. అండ్ మాకు స్టిచ్చింగ్కి చెప్పాను కదా, స్టిచ్చింగ్కి దీనికి వచ్చి మళ్ళీ ఇది తక్కువ డిజైన్ ఏం పెద్దగా పెట్టలేదు కాబట్టి దీనికి 350 ఛార్జ్ చేశారు అనుకుంటా. అండ్ పాప దానికి 350 పాపది కూడా లాంగ్ ఫ్రాక్. సో 700 అనుకోండి, 350 700 స్టిచ్చింగ్కి అయింది. అండ్ 600, 650 or 700 ఇది కూడా శారీ. సో శారీకి ఒక 700 అనుకోండి, 1400 ప్లస్ 1400 అండ్ 100 రూపీస్ వరకు లైనింగ్ అయింది. సో 1500స్లో మాకు ఇలా ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ మెటీరియల్ నేను చెప్పాను కదా, సో ఇది నేను మీటర్ 100 రూపీసే కాబట్టి కొద్దిగా
మెటీరియల్ అయితే ఏదైనా పోగు పట్టేస్తుందండి. ఇందులో మంచి క్వాలిటీ ఉండేది కూడా ఉందన్నమాట. సో 250-350 రేంజ్లో. సో అంత అవసరం లేదు అని అనుకున్నాను. జస్ట్ ఈ టైప్లో నాకు నచ్చింది కాబట్టి నేను తక్కువ క్వాలిటీ ఉన్న మెటీరియల్నే తెచ్చుకున్నాను. సో ఇది మనకి ఎక్కువ కాస్ట్ పడదు కాబట్టి ఇప్పటికి నేను 5-6 టైమ్స్ వేసేసుకున్నాను, వాష్ చేసేసాను. సో డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. సో నేనైతే హ్యాండ్స్ ఇది 3/4 పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ నార్మల్గానేనండి, అంటే బోట్ నెక్ టైప్లో వస్తుంది అనమాట. హై నెక్ లాగా, బోట్ నెక్ లాగా, నార్మల్ నెక్ కాకుండా ఇలా. సో ఫుల్ లెంగ్త్ లాంగ్ ఫ్రాక్ అనమాట. వీటి పిక్స్ కూడా మీకు సైడ్లో యాడ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా నేను సేమ్ శారీని, శారీ చాలా సార్లు కట్టుకొని బోర్ కొట్టేసిందండి. సో ఆ శారీని నాకు మా పాపకి డ్రెస్గా కన్వర్ట్ చేద్దామని ఐడియాతోటి ఇచ్చాను అనమాట. సో అంటే అంటే మనం శారీని ఒకవేళ యూజ్ చేయకపోతే కూడా మనం ఇలా ఐడియాతోటి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మనకి గర్ల్స్ పాపలు ఉన్నారంటే మదర్ అండ్ డాటర్ ఆ శారీ తోటి డ్రెస్ స్టిచింగ్ చేసుకోవచ్చు. సో నా ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నా డ్రెస్ చూపించేస్తున్నాను ఇప్పుడు. ఈ శారీని నేను యాక్చువల్గా అయితే నేను ఇది శారీ అయితే నాకు చాలా బాగా నచ్చేదండి. సో నేను అప్పుడైతే ఇది యాక్చువల్గా వైట్ కలర్ మెటీరియల్ మీద వస్తుంది అనమాట ఇలా డిజైను. దీనికి కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై వేయించుకోవచ్చు. సో అలా నేను ఈ మస్టర్డ్ ఎల్లోని డై వేయించుకున్నాను అనమాట. సో ఈ దీనికి ఇలాగే నేను శారీ అండ్ లాంగ్ టాప్కి కూడా వేయించుకున్నాను అనమాట. అప్పుడు టాప్ కూడా నేను రెడీ చేయించుకున్నాను. కాకపోతే చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ అనమాట అండి. ఇది 7 ఇయర్స్ బ్యాక్ శారీ అండి ఇది. సో శారీకి అప్పుడు నేను చిన్న చిన్న స్టోన్స్ స్టిచ్ ఇలా వర్క్ చేయించుకున్నాను అప్పుడు శారీస్ని. సో ఆ శారీ ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా కొద్దిగా మెటీరియల్ అనేది బ్లౌజ్ కూడా పోయింది. సో ఇంకా ఎందుకు ఎక్కువ శారీస్ యూజ్ చేయట్లేదు కదా, డ్రెస్సెస్ కదా అన్నట్టు ఇంకా ఆ శారీని డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. సో సేమ్, సో ఇలా నెక్ బ్యాక్ వచ్చేసరికి ఇలా. సో నేను ఇది వచ్చి నేను ఫుల్ లెంగ్త్ పెట్టించుకోలేదండి, అంబ్రెల్లా కటింగే కానీ మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది కదా, యాంకిల్ లెంత్ కాదు, సో నీ కిందకు వస్తుంది కదా ఫ్రాక్, ఫ్రాక్ లాగా ఆ టైప్ అనార్కలి ఫ్రాక్స్ టైప్లో కుట్టించుకున్నాను అనమాట. సో ఇదైతే ఇంకా వేసుకోలేదు, పాపది ఇంకా రెడీ అవ్వలేదు. సో రెడీ అయిన తర్వాత చూపిస్తాను. సో ఇలా కట్టుకొని మీరు యూజ్ చేయనటువంటి శారీ ఒకవేళ బాగుంది అని అంటే ఆ శారీస్ని కూడా ఇలా డ్రెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి డ్రెస్సెస్ శారీస్ కనుక బాగా నచ్చాయనుకోండి, మెటీరియల్ కన్నా కూడా శారీ అయితే ఇద్దరికి యూజ్ అవుతుంది. అండ్ తక్కువ చీప్ అండ్ బెస్ట్లో మనకి డ్రెస్సెస్ రెడీ అయిపోతాయి. సో అలా నేను ఈ శారీని స్టిచింగ్ చేయించుకున్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నా ఐడియా మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
మంది అడుగుతూ ఉన్నారు కదండి, సో మగ్గం వర్క్ ఎక్కడ చేస్తారు అని. సో మీకోసం ఈ చిన్న క్లిప్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది ఇక్కడ అన్నమాట, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళండి. ఇలా ఒక హౌస్ను తీసుకొని వాళ్ళే ఇంట్లో ఇలా మగ్గం వర్క్ స్టిచ్చింగ్ చేస్తారనమాట. సో మనకి అంటే బజార్లో అయితే కొంచెం షాపులు పెట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ అమౌంట్ అనేది మనకు చెప్తారు కదా. సో వీళ్ళైతే చాలా తక్కువ, అంటే అక్కడ షాప్కి కంపేర్ చేసినప్పుడు మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తున్నారండి. సో చాలామంది అడిగారు కాబట్టి నేను ఈ చిన్న క్లిప్ని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే వెళ్ళి వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. సో వెళ్ళి డిజైన్స్ అనేటివి మీకు నచ్చితే వేయించుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నా డ్రెస్సెస్ కలెక్షన్స్ ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరెన్నో యూస్ఫుల్ ఐడియాస్ని కానీ టిప్స్ని కానీ నేను మీకు అందిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.